Hi friends, welcome to my channel. This recipe is cake ready chestunnan friends. Cake tayar cheyadaniki munduga nenu sugar teesukunanu. Oka bowl sugar ni mix chesi powder laga tayar chesukovali. First ee vidhanga sugar powder chesukunanta manamu oka cup sugar ki malli oka cup maida pindi teesukovali. మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. కేక్ వచ్చేసి నేను 2 స్పూన్స్ బూస్ట్ వేస్తున్నాను, 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను నేను, 1 స్పూన్ రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి, 2 స్పూన్ల బటర్ వేసుకోవాలి, 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి, 1 గ్లాస్ మిల్క్ పోసుకొని ఇదంతా కలుపుకోవాలి. ఇదంతా మంచిగా మిక్సీ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ చేసుకోవాలి. ఎగ్లెస్ కేక్ అండి ఇది. ఇగో ఈ విధంగా అవుతుంది మిశ్రమం అంతా. మరీ పలస కాకుండా మరీ చిక్క కాకుండా చేసుకోవాలి. ఇది ఒక సిల్వర్ ప్లేట్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ అంతా ఇలా మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే కేక్ మిశ్రమం అనేది దీనికి అంటుకోకుండా ఉండడానికి ఈ విధంగా చేసుకోవాలి. ఆయిల్ అంతా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక కొంచెం పొడి పిండి మైదా పిండి ఉంటుంది కదా, అది కొద్దిగా ఇట్లా ట్యాపింగ్ చేసుకోవాలి. మొత్తము అప్లై చేసుకోవాలి. మైదా పిండినంతా ఈ విధంగా జల్లించుకున్నాక మనం తయారు చేసుకుంటున్న కేక్ లిక్విడ్ అంతా ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్నాక మనం 2 సార్లు ఈ విధంగా ట్యాపింగ్ చేయాలి. ఎందుకంటే ఎక్కడైనా బబుల్స్ ఉంటే అవి వెళ్ళిపోతుంది. ఎగ్ బీటర్ సాయం లేకుండానే మనం ఇదంతా చేశాను. మిక్సీ జార్లోనే ఇదంతా చేశాను. దీనికి ఎగ్ కూడా అవసరం ఉండదు. ఈ కేక్ కడిగి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత మనం ఈ కుక్కర్లో ఉండే ప్లేట్ ఒకటి వచ్చేసి ఈ విధంగా పెట్టుకొని మనం రెడీ చేసిన కేక్ మిశ్రమాన్ని ఈ విధంగా పెట్టుకోవాలి. కొంచెం సేమ్ ఫ్లేమ్లో పెట్టాలి స్టవ్ అంతా. ఇదంతా మంచిగా ఉడికే వరకు క్యాప్ పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో చెక్ చేయాలి. సుమారు 45 నిమిషాల పాటు హీట్ చేసిన నేను సేమ్ ఫ్లేమ్లో సుమారు 45 నిమిషాలు. ఎక్కువైనా పర్వాలేదు. మనం ఈ కేక్ అయ్యిందా లేదా తెలుసుకోవడానికి ఈ నైఫ్తోని కొద్దిగా ఇట్లా కుచ్చి చూసుకోవాలి. మధ్యలో ఉడికిందా లేదా అనేది తెలుస్తుంది. ఇంకా కొంచెం ఉడకాలి. ఉడికితే ఈ నైఫ్కి అనేది కొంచెం ఇట్లా స్టిక్ కాకుండా ఉంటుంది. ఇది అయ్యిందని తెలియడానికి చుట్టూ మనం ఆయిల్ రుద్దుకున్నాం కదా, ఆ పార్ట్స్ అంతా ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా పెట్టి చుట్టంతా ఇట్లా వదిలించినట్టు కేక్ వస్తుంది. ఇంకా కొద్దిసేపు పెట్టుకుంటే సరిపోతుంది మనము, ఎందుకంటే ఇది స్టిక్ అవుతుంది కదా. ఇంకా కొద్దిసేపు పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ప్రెస్ చేస్తే మనకి అప్పుడే తెలుస్తుంది స్పాంజీలాగా ఉండడము. కేక్ రెడీ అయిపోయింది. మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము. మంచిగా ఉడికిందండి. కొద్దిగా ఇంకా ఉంటుంది నైఫ్ ఏమాత్రం అంటలేదు కాబట్టి అయినట్టే. ఇంకా కొంచెం ఆఫ్ చేసుకొని దీన్ని 1-2 నిమిషాల పాటు చల్లారని ఇవ్వాలి కేక్ అంతా. ఇప్పుడు మనము క్రీమ్ పై కేక్ పైన క్రీమ్ రెడీ చేసుకోవడానికి నేను ఓరియో బిస్కెట్ తీసుకున్నాను. బిస్కెట్లో నుంచి ఈ వైట్ క్రీమ్ అనేది వేస్ట్ తీసుకున్నాను.
స్లైసెస్ లాగా తీసేసి సపరేట్ చేయాలి. ఈ మిక్సీలో చిన్న చిన్నగా చుట్టూలాగా చేసి క్రీమ్లోకి కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. కొద్దిగానే మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసి మిక్సీ చేసుకొని క్రీమ్ తయారు చేసుకోవాలి. మిక్సీ చేశాక క్రీమ్ ఈ విధంగా అయ్యింది. మనము వైట్ క్రీమ్ కానీ షుగర్ పౌడర్ తీసుకున్నాను. నేను బిస్కెట్స్లో వచ్చిన వైట్ క్రీమ్ ఉంటుంది, ఆ క్రీమ్ అంతా నేను ఈ జార్లో వేసుకుంటున్నాను. ఈ వైట్ క్రీమ్ అంతా జార్లో వేసుకొని అందులో కొన్ని మిల్క్ యాడ్ చేసుకొని వైట్ క్రీమ్ రెడీ చేస్తున్నాను. నేను దీన్ని కొద్దిగా చాలా వరకు కలుపుకోవాలి. వైట్ క్రీమ్ క్రీమ్ అంతా ఈ విధంగా రెడీ చేసుకోవాలి. వైట్ క్రీమ్ వచ్చేసి ప్లేట్ ఇట్లా పెట్టేసి ఉంటానాలి. కేక్ని కొంచెం మెల్లదండి, కొద్దిగా ఇట్లా నాలుగు పెద్దపులు వేసుకోవాలి. దీనికి ఒకవేళ ఏమైనా క్రాక్ వచ్చినా కానీ మనం డెకరేషన్లో కవర్ చేసుకోవచ్చు. కేక్ అనేది మంచి ఫఫ్ అయింది. మనం రెడీ చేసి పెట్టుకున్న ఓవీ క్రీమ్ ఉంటుంది కదా, ఆ క్రీమ్ అప్లై చేసుకోవాలి మనం అంతా కేక్ అంతా. నేను వచ్చేసి క్రీమ్ అంతా అప్లై చేశాను కేక్కి. మనం వైట్ క్రీమ్ ఉంటాయి కదా అవి ఇట్లా పెట్టుకున్నాను. డార్క్ ఫ్యాంటసీ చాక్లెట్ నుంచి నేను తీసుకున్నా. ఈ బిట్స్ వచ్చేసి బైట్స్ ఇట్లా పెట్టుకో. మనం ఈ డార్క్ చాక్లెట్లోనే కొద్ది కొద్దిగా ఇట్లా చేసుకోవాలి డెకరేషన్కి. సో మనం 2 చాక్లెట్ వేసుకుందాం. చాక్లెట్ అని చుట్టూ పెట్టుకొని ఫైనల్గా కేక్ రెడీ అయింది. ఫ్రెండ్స్ చూసారా, వెడ్డింగ్ డే కానీ అన్ని ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.